గుడ్ ఈవినింగ్ అందరికీ. వేదిక ముందు ఉన్న శ్రీ బాలకృష్ణ గారికి, దర్శక మిత్రులందరికీ, మిగతా నటీనటులందరికీ కూడా జై బాలయ్య, శుభ సాయంత్రం. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమాకు ముందు చాలాసార్లు కలుసుకుంటాం, చాలాసార్లు ఇలాంటి వేదికల మీద నించుని మాట్లాడతాం. కానీ ఇవాళ రోజున ఈ వేదిక చాలా ప్రత్యేకమైంది. ఒక అత్యద్భుతమైనటువంటి ఒక వీరమాస బ్లాక్ బస్టర్ భారీ విజయం తర్వాత ఇవాళ రోజున ఇక్కడ అలా నించుని మీ అందరి ముందు మాట్లాడటం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఒక పండుగ వాతావరణం, నటీనటులందరినీ, టెక్నీషియన్స్ అందరినీ, పేరు పేరున ఎవరిని మర్చిపోకుండా అందరినీ పిలిచి ఒక చోట ఇలా కలిపి కూర్చోబెట్టి వేడుక జరుపుకోవటం నిజంగా మైత్రి మూవీస్ వారి యొక్క సౌజన్యానికి ఉదాహరణ. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఏ ముహూర్తాన తమన్ గోపిచంద్ ఇద్దరు తిరుపతి వెళ్ళి ఏం దండం పెట్టుకుని పాటల కార్యక్రమం మొదలెట్టామో తెలియదు. తర్వాత ఏ ముహూర్తాన జయబాలయ్య పాట టైం వ్యవహారం అంతా చూసే మేము రిలీజ్ చేస్తుంటాం. ఆ రోజు మొదలుపెట్టి మొదటి పాట అది, ఇవాళ రోజు వరకు కూడా పాటలు మారుమోగిపోతున్నాయి. సినిమా యొక్క విజయంలో సింహభాగం పాటలకి నిజంగా స్క్రీన్ మీద చూస్తుంటే అంత గొప్పగా ఉన్నాయి. కోరియోగ్రాఫ్ చేసిన వాళ్ళకి, కెమెరా పనితనానికి అందరికీ, ముఖ్యంగా బాలయ్య గారి యొక్క ఫ్యాన్స్ అందరికీ కూడా మంచి పండుగ వాతావరణం. ఆ ఫ్యాన్స్లో ఒకటిగా నేను కూడా మమేకమైపోయి ఈ నాలుగు పాటలు సినిమాలో, మిగతా రెండు పాటలు ఎప్పుడు చేసామో, కంపోజింగ్ ఎలా చేసామో అలా అలవోగ్గా పంచరైపోయింది. ముఖ్యంగా కష్టమంతా మా గోపిది, తమ్ముడు తమ్మంది. నా వంతుగా నేను వంత పాట పాడాను, బట్ విజయం బ్రహ్మాండంగా ఉంది. ఇంతటి గొప్ప విజయంలో భాగస్వామ్యం నాకు కూడా ఉన్నందుకు, నన్ను ఎంచుకున్నందుకు, ఒక సినిమాకు సింగిల్ కార్డుగా నన్ను నమ్మినందుకు గోపికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తమన్ యొక్క సహాయ సహకారాలకు ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటాను. తమ్ముడు లాంటి వాడు నిజంగా. తమన్ గురించి ఒక మాట చెప్పాలి, ఏకకాలంలో రెండు పెద్ద సినిమాలకి రీ రికార్డింగ్ చేస్తూ కూడా ఏమాత్రం తడబడకుండా, ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఇద్దరు దర్శకులని కూడా సమాధాన పరుస్తూ ఇలాంటి ఒక అవుట్పుట్ ఇవ్వడం అనేది, అతను ఒక యోగి లాంటి వాడు. నేను జాగ్రత్త నాన్న, ఆరోగ్యం జాగ్రత్త, భోజనం టైం తిను, సరిగ్గా నిద్రపో అని చెప్తే ఏం పర్లేదు నువ్వు చిన్న సమాధానం చెప్తూ ఇవాళ రోజున అవుట్పుట్ చూసిన తర్వాత నాకే చాలా మెస్మరైజింగ్గా అనిపించింది. ఒక మనిషి జీవితంలో ఏం నేర్చుకున్నాడంటే, ఒక ఓర్పు పట్టుదల, ఆ సంకల్ప బలం ఉంటే ఎంతైనా సాధించవచ్చు అన్నదానికి తమన్ మన కళ్ళ ముందున్నటువంటి గొప్ప ఉదాహరణ. చిన్నవాడు సభాముఖంగా అప్పగొట్టడం పద్ధతి కాదు, కానీ ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ నేను చూసిన సాక్షిగా విషయాలు కొన్ని చెప్పి తీరాలి. ఆ రోజు రీరికార్డింగ్ థియేటర్లో తమను చూశాను, సినిమా మొదటి రోజు పాటు బ్రహ్మరమ థియేటర్లో చూశాను, అవుట్పుట్ చూశాను, రెండు చూసిన వాడిగా చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ తమన్, వే టు గో. ముఖ్యంగా ఒక సంక్రాంతి పండుగను విశిష్టంగా రెండు భారీ విజయాలు నమోదు చేసుకున్నటువంటి మైత్రి మూవీ మేకర్ సంస్థకి నా ప్రత్యేకమైనటువంటి నా ఫ్యామిలీ వాళ్ళు అభినందనలు తెలియజేస్తూ, లాంగ్ లివ్ మైత్రి మూవీస్, థ్యాంక్ యూ సో మచ్.